విశాఖమన్యంలో అక్రమ గాంజా రవాణా జోరుగా సాగుతోంది. పోలీస్ అధికారులు ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తున్నప్పటికీ స్మగ్లర్లు మాత్రం తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి దరి గణపతిపురం వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా మామిడికాయల వ్యానలో సుమారు 3000 కేజీల గాంజాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేస్తున్నారనే సమాచారంతో కొంత దూరంలో వ్యాన్ ఆపేసి ఇద్దరు వ్యక్తులు పారిపోయారని ఎస్ఐ సతీష్ తెలిపారు. దాంతో వారిని సిబ్బందితో వెంబడించి తవవానిపాలెం గ్రామం బోకం వారి కళ్ళాల వద్ద పట్టుకున్నామని తెలిపారు. సరుకు ఎక్కడికి వెళుతుందనేది తెలియదని డ్రైవర్ చెప్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాళ్ళని చూసి కొద్ది దూరంలోనే వెహికల్ ఆపేసి ఒక ఇద్దరు వ్యక్తులు పారిపోవడం జరిగింది. వెహికల్ దిగి వ్యాన్ అది వస్తుంది అనకాపల్లి వైపు నుండి సభవరం వైపు వస్తుంది. అది పోలీసు వాళ్ళు కొంచెం దూరం నుంచి గమనించి వాళ్ళు దిగి పారిపోవడం జరిగింది. అంతటా పోలీసు వారు అనుమానంతో అక్కడ గార్డ్ పోస్ట్ చేసి వాళ్ళని వెతికి ఇది జరిగి మార్నింగ్ ఇది జరిగి 6 o'clock టైం ఇప్పుడు అండి మార్నింగ్. అది వాళ్ళు పారిపోవడం జరిగితే వాళ్ళని మళ్ళీ ట్రేస్ చేసి ఎస్ఐ గారు అండ్ టీము టీమ్స్ కింద విడిపోయి వాళ్ళని ట్రేస్ చేసేసరికి 11:30 ఇలా అయింది. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో మధ్యవర్తుల సమక్షంలో ఆ వెహికల్ని చెక్ చేయిస్తే అందులో 75 బస్తాల గంజాయి లోడు ఉందండి. దాన్ని వెయిట్ చేయిస్తే సుమారు 3000 కేజీలు అంటే 3 టన్నులు దాదాపు గంజాయి ఉంది. దాని చుట్టూ కవరింగ్ అని చెప్పేసి మామిడికాయ లోడు దాన్ని గంజాయి కనబడకుండా కవర్ చేసి పెట్టుకోవడం జరిగింది. అంతటా ఆ వాహనాన్ని అదేవిధంగా ఆ గంజాయిని సీజ్ చేసి వాళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. అది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి ఎవరు సప్లై చేశారు, ఏంటనేది తెలుసుకోవాల్సి ఉందండి. ఈ అరెస్ట్ అయిన ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరు డ్రైవరు ఒకరు హెల్పరు. వీళ్ళిద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళు కొద్ది వివరాలు మాత్రం చెప్పారు. వీళ్ళు ఎక్కడి నుంచి దాని మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది. మిగతా వివరాలు తర్వాత మేము దర్యాప్తు అనంతరం తెలియజేస్తాం. సరుకు వీళ్ళు చెప్పడం అంటే దర్యాప్తులో వాళ్ళ ప్లేస్ కరెక్ట్ గా వీళ్ళు చెప్పలేకపోతున్నారు. బీహార్ వ్యవస్థలు కాబట్టి వీళ్ళు తీసుకెళ్తున్నది కాన్పూర్ అని చెప్తున్నారు. అవసరం ఎవరికి ఇవ్వాలి ఏంటనేది వీళ్ళకి ఇంకా పూర్తి వివరాలు తెలియదు. భాస్కర్ దేవు వీళ్ళిద్దరు పేర్లు నందకిషోర్ యాదవ్ ఒకరి పేరు, ఇంకోటి పేరు జును కుమార్.